యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఒక చిన్న సందేశం మీతో పంచుకుంటాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:49 మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరించుదుము. మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను ధరింతుము అని పౌలు గారు కొరింథీ సంఘానికి బోధించారు. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క భాగాన్ని పౌలు గారు బోధించినట్లుగా మనం చూస్తాము. ప్రత్యేకంగా ఈ 15:49 మృతుల పునరుత్థానమును గురించి మాట్లాడుతూ వచ్చారు. ముందున్నటువంటి అధ్యాయాలు 12, 13, 14 పరిశుద్ధాత్ముడు పంచి ఇచ్చే వరాల గురించి, ప్రేమను గురించి, పరిచర్యలను గురించి మాట్లాడారు. 11 ప్రభు శరీరం రక్తాన్ని గురించి మాట్లాడారు. 10 ఇశ్రాయేలు అరణ్యములో ప్రయాణం చేసిన అనుభవాలను గురించి మాట్లాడారు. 15 అధ్యాయమంతా కూడా మృతుల పునరుత్థానమును గురించి మాట్లాడారు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో కొంచెం పైన క్రింద చదువుకుంటే ఆదాము అనే ఒక వ్యక్తి మనకు కనబడతారు, యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి మనకు కనబడతారు. ఇద్దరు వ్యక్తుల్ని ముందు పెట్టి మనతో మాట్లాడతారు. ఏమిటి ఆ ఇద్దరు వ్యక్తుల్ని మన ముందు పెట్టి దైవజనుడైన పౌలు గారు మాట్లాడింది? మట్టి నుండి పుట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఆదాము. మన పైరూపమంతా మట్టి నుండి పుట్టినటువంటి ఆదాము యొక్క పోలిక. మరోసారి చెప్తున్నాను, మట్టి నుండి పుట్టినటువంటి ఆదాము యొక్క పోలిక. మనము ఆదాము పోలిక ప్రకారముగా ఆదికాండములో 5:2-3 చాలాసార్లు నేను చెప్తాను. మొదటి వాక్యములోనేమో ఆదాము దేవుని పోలిక అని వ్రాయబడింది. ఆ తర్వాత ఆదాము ఒక కుమారుని కనేరు, ఆ కుమారుడు సేతు, అది ఆదాము యొక్క పోలిక చొప్పున అని వ్రాయబడింది. తన పోలిక చొప్పున తన స్వరూపముగా ఆదాము ఒక కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టినని వ్రాయబడింది. ఈ పైరూపమంతా ఆదాము యొక్క పోలిక. దీనిపైన లేక దీని లోపల మనము ఒక పోలికను ధరించుకోవాలి. అది పరలోక సంబంధి పోలిక. మరొకసారి చెప్తున్నాను, పరలోక సంబంధి పోలిక. అందుకే దైవజనుడు అంటారు, మట్టి నుండి పుట్టిన వాని పోలికను మనం ఏ విధంగా ధరించుకున్నామో పరలోక సంబంధి యొక్క పోలికను కూడా మనము ధరించుకోవాలి. పరలోక సంబంధి యొక్క పోలికను మనము ధరించుకోవాలి. ఇప్పుడు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. అదేమిటంటే పోలిక. పోలిక ఏ పోలిక? పరలోక సంబంధి యొక్క పోలిక. నేను ఒక మాట చెప్తాను, దేవుడు పాత నిబంధనలో ఒక మందిరం కట్టేటప్పుడు కూడా ఒక పోలికను చూపించారు. నోట్ చేయండి, చదువుతున్నారు, నిర్గమకాండం 26:30
కొండ మీద నీకు కనుపరచబడిన దాని ప్రకారముగా పోలికగా, కొండ మీద నీకు కనుపరిచినటువంటి పోలిక చొప్పున నీవు మందిరమును నిలవబెట్టవలెను. పాత నిబంధనలో కృత నిబంధనలో మనం ఆలోచన చేస్తే మందిరం అంటే సంఘమే. మీరు కాదా దేవుని ఆలయం? మీరంతా జీవము కలిగిన దేవుని ఆలయం అయి ఉన్నారు, జీవము గల దేవుని సంఘం అయి ఉన్నారని బోధించలేదా? ఆ మందిరమును ఎలా నిర్మించాలంటే పరలోకములో, బాగా వినండి, పరలోకములో నిజస్వరూపం ఒకటి ఉంది. ఆ నిజస్వరూపమును మోషే గారికి దేవుడు ఒక కొండ మీద చూపించారంట, ఒక ఛాయ, ఒక నేడు చూపించారు. అంత ప్రత్యక్ష గుడారపు మందిరాన్ని కొండ మీద కేవలం ఒక ఆకారం, ఆకారం మాత్రం చూసి ఆ ఆకారం ప్రకారముగా ఆ పోలిక చొప్పున కిందకు వచ్చి మోషే గారు ఏం చేశారంటే అలాగని నిర్మించారు మందిరాన్ని. ఎలా నిలబెట్టారు అంటే కొండ మీద దేవుడు తనకు చూపినటువంటి పోలిక ప్రకారముగా, పోలిక. ఈరోజు ఈ మాటలు ఎందుకు నేను ముందు పెడుతున్నానంటే కొరింథీయులకు రాసిన 2:3:18 మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ పరిశుద్ధాత్మను గురించినటువంటి ఒక భాగం ఉంది. ఏమిటి? ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు. ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ సత్యము ఉంటుంది, యథార్థత ఉంటుంది అని బోధిస్తూ ఒక మంచి మాట చెప్తారు. ప్రభువగు ఆత్మ చేత మీరందరూ మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆపోలికగా మార్చబడుచున్నారు. చెప్పే అంశాన్ని జాగ్రత్తగా వినండి. ఆపోలిక, ఈరోజు చెప్తున్న సందేశమే పోలిక. ఏ పోలిక? దేవుని పోలిక. పరిశుద్ధాత్మను పని ఏమిటంటే మనలందరినీ దేవుని పోలికలోనికి మార్చే పని. అందుకే సేవకులు పరిశుద్ధాత్మను పొందమని మిమ్మల్ని ప్రేరేపించేది. పరిశుద్ధాత్మ నింపుదల అందుకు అవసరం. ఇది ఒక పెంతుకోస్తు భక్తి చేసేవారికే కాదు, క్రైస్తవ సమాజానికి అవసరం. ప్రతి సేవకునికి పరిశుద్ధాత్ముడు అవసరం, ప్రతి సంఘానికి పరిశుద్ధాత్ముడు అవసరం. ఆదికాండము మనము 1:2 చదువుకున్నప్పుడు కొంచెం మనకు చరిత్ర కనపడుతుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన ఉండెను. మొత్తం శూన్యములుందా, చీకటి కమ్ముకుంది. వాక్యం అంటుంది చూడండి, ఆ జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను. అంటే నిరాకారముగా మారినటువంటి భూమినైనా, నిరాకారముగా ఉన్నటువంటి వ్యక్తినైనా, సంఘాన్నైనా, కుటుంబాన్నైనా, ఒక సేవకునైనా ఆకారముగా మార్చగలిగేది పరిశుద్ధాత్ముడు మాత్రమే. నిరాకారం అంటే ఆకారము లేదు. భూమి జలములతో నింపబడింది. అంతకుముందు భూమి నివాస స్థలముగా ఉంది, ఆకారాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆకారాన్ని కోల్పోయినటువంటి ఆ భూమిని జలములతో దేవుడు నింపినప్పుడు ఆ జలముల పైన ఇప్పుడు ఆత్మ అల్లాడుచుండెను అని వ్రాయబడింది. అంటే అర్థం ఏంటి తెలుసా?
నిరాకారముగా మారినటువంటి భూమికి మరల ఆకారము రావాలి, ఆకారము రావాలి. నా ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మని పని ఏమిటంటే మనలను ఒక పోలికగా మార్చాలని. మీలో ఒక పోలిక రావాలి. ఏ పోలిక? పరలోక సంబంధి పోలికను ధరించుకోవాలి. పరలోక సంబంధి పోలికను ధరించుకోవాలి. యేసుక్రీస్తు యొక్క పోలికను ధరించుకోవాలి. యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించుకోవాలి. అందుకే పరిశుద్ధాత్ముడు మనలోనికి దిగి వస్తూ ఉంటారు, మన మీద ఆయన సంచరిస్తూ ఉంటారు, పరిశుద్ధాత్ముడు మన మీద అల్లాడుతూ ఉంటారు. విమోచన దినము వరకు పరిశుద్ధాత్మ చేత అందుకు దేవుడు మనల్ని ముద్రించినది. పరిశుద్ధాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి పొందకపోతే ఇంకా నిరాకారముగా ఉంటారు అని గుర్తించాలి. సంఘానికి ఒక ఆకారము రా, సంఘానికి ఒక పోలిక రాదు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, పరలోక సంబంధి పోలికను ధరించుకోరు, కానీ వారు వేరు 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 పోలికలు ధరించుకుంటారు. ద్వితీయోపదేశ కాండం 5:8 పైనున్న ఆకాశం అందే గాని, క్రిందనున్న భూమి అందే గాని, భూమి క్రిందనున్న నీళ్ళ అందే గాని ఉండు దేని పోలికనైనా. ఇప్పుడు నోట్ చేయండి, దేని పోలికైనా అంటే వేరే వేరే పోలికలు రాకూడదు మీకు. మరొకసారి చెప్తున్నా వినండి, వేరే వేరే పోలికలు మీరు నిర్మించుకోకూడదు, వేరే వేరే పోలికలు మీకు రాకూడదు. మీకు ఒకే ఒక పోలిక రావాలి, అది పరలోక సంబంధి పోలిక రావాలి. చప్పట్లు కొట్టండి అందరు సంతోషంగా, అందరు సంతోషంగా. ఏ పోలిక రావాలి? అప్పుడెప్పుడో మీకు ఒక మాట చెప్పాను, గుర్తుందా? కోడి పొదిగిడిలో ఎవడో ఒకడో 4 బాతుకూట్లు వేసాడు. బాతు పొతకట కదండి, బాతుగుడ్లను కూడా కోడి పొదిగుడిలోనే వేసి పిల్లలు చేయిస్తారు. బాతు పొదిగినట్లుగా మనకు కనబడదు చరిత్రలో. కోడిగుడ్ల మీద, బాతుగుడ్ల మీద కోడి పొదిగింది, మొత్తం మీద పిల్లలైనవి. కోడికి అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది, వీటి ఆకారం ఒకలాగుంది, వీటి ఆకారం ఒకలాగుంది ఏమిటి అని. కొన్నేమో తల్లి ఆకారంలోనే ఉన్నాయి, కోడి గుడ్లలో నుంచి కోడి పిల్లలే వచ్చినాయి, బాతు గుడ్లలో నుండి బాతు పిల్లలు వచ్చినాయి. చూడగానే కొంచెం డౌట్ వచ్చింది, ఇది మన ఆకారం కాదే అని. మీరేమనుకోనా ఒక మాట చెప్తా, కొందరు విశ్వాసం చూడగానే అనుకుంటా ఇది మన ఆకారం కాదు, ఇది మన గొర్రె కాదు, పొదుగుల్లోనే ఉంది కానీ ఇది మన గొర్రె కాదు, ఇది మన ఆకారం కాదు. కొందరు చూస్తే అర్థమవుతుంది ఆ పోలిక. డ్రెస్ కోడ్ చెప్తుంది, అలంకారాలు చెప్తుంది, ఆభరణాలు చెప్తాయి. వసన్న మందిరానికి వచ్చేవారు ఏమండి ఆభరణాలన్నీ ఒంటి నిండా ధరించుకొని వాటిని చూపించుకోవడానికి రావరు, ఉంటే ఉంటాయి, జాగ్రత్తగా పెట్టుకుంటారు ఇళ్ళల్లో, విన్నారా? కానీ అవన్నీ చూపించుకోవడానికి రారు. 2, డ్రెస్ కోడ్ కొరకు రారు. విలువైన బట్టలు కావాలి మాకు, ఆ బట్టలు ఉంటేనే మందిరానికి రావాలి అనే ఉండవు. సరేలే, ఇన్ని రోజులు పొదిగాను కదా, చూద్దాం అని 4 రోజులు గడిచిన తర్వాత చెప్పనా, కోడి పిల్లల అరుపు ఒకలాగా ఉంది, బావతి పిల్లల అరుపు ఒకలాగా ఉంది. అరుకుట్ట కోడి పిల్లలు తిరుగుతుంది, బావతి పిల్లలు ఏమో బ్యాక్ 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 బ్యాక్
ఒరే బాతుల్లా కలవన్నారు ఒకసారి. అంటే వే ఆఫ్ టాకింగ్ చెప్తుంది ఒక్కొన్నిసార్లు. ఒకటి అర్థమైంది మీకు, డ్రెస్ కోడ్ కానీ ఆభరణాలు కానీ ఇవి చెప్తుంది వాళ్ళు ఎవరు అనేది, విశ్వాసుల లోకస్తుల అని. రెండోది మన వే ఆఫ్ టాకింగ్. ఒక సేవకుని యొక్క మాటల ఉచ్చరణ చెప్తుంది, ఒక విశ్వాసి యొక్క మాటల యొక్క విధానాలు చెప్తుంది. నోరు బారేసుకుంటున్నారా, పెదవులు అభ్యంతరపరుచుకుంటున్నారా, నోట బూతులు వస్తున్నాయా, పోకిరి మాటలు వస్తున్నాయా, సరస్వక్తుల పరిశుద్ధులకు తగినవి ఏవి, పరిశుద్ధులకు తగినవి ఏవి. వాక్యం అంటుంది వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ మీ నోట దుర్భాష రానీయకుడి అని పౌలు గారు పత్రికల్లో బోధించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా యోబు నోట ఏమండి అసత్యమైన మాట రాలేదు. ఇంకో మాట మీకు చెప్తాను, ఆయన మాటలలో కూడా పాపము చేయలేదని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలో ఏమండి పై రూపాలు చూసినప్పుడు దైవత్వానికి అనుగుణంగా ఉండాలి, మాటలాడే మాటల్లో కూడా ఏమండి దైవత్వానికి అనుగుణంగా ఉండాలి. సరేలే అరుపులు ఎలా ఉన్నా పర్వాలేదు అని ఇంకా 4 రోజుల తర్వాత చూస్తే కోడి పిల్లల నడక వేరుగా ఉంది, బాతు పిల్లల నడక వేరుగా ఉంది. ఎలా నడుస్తాయి చూడండి, కోడి పిల్లలాగా నడుస్తాయా, ఇది ఈ టైప్ వస్తుంటాయి. అంటే దీని అర్థం ఏంటి తెలుసా, ప్రవర్తన క్రియలు ప్రవర్తన వేరుగా ఉంటుంది. మాటల విధానమే కాదు దేవుని బిడ్డల ప్రవర్తన వేరుగా ఉంటుంది. అన్ని జనుల వలె చెడునడబడి ఉండదు, ఏమండి కామాభిలాష ఎందు కామాతురత ఎందు మనసు పెట్టరు. సత్ప్రవర్తన కలిగి నడిపించబడతారు. ఏమండి పరిశుద్ధులైనటువంటి స్త్రీలకు తగినట్లుగా ప్రవర్తన ఉంటుంది, పరిశుద్ధులైనటువంటి పురుషులకు తగినట్లుగా ప్రవర్తన ఉంటుంది. ఉదాహరణ మీకు చెప్తున్నాను, 4 రోజుల తర్వాత జరిగింది ఏంటి తెలుసండి, అలా కోడి పెట్ట పిల్లల్ని మేపుకుంటూ ఉంది, ఒక వర్షం వచ్చింది, పరిగెత్తుకుంటూ నేడకొచ్చింది ఇంట్లోనికి కోడి పెట్ట, కోడి పిల్లలన్నీ తల్లితో పాటు వచ్చినాయి. ఆ వర్షాన్ని చూసి పాతి పిల్లలన్నీ వర్షంలోకి వెళ్ళిపోయాయి. దీనిలో ఎంత అర్థం ఉందో మీరు తర్వాత ఆలోచించండి. నేను చిన్న మాటే చెప్పాను, ఈ 3 భాగాలుగా మీరు ఆలోచించండి దీంట్లో ఎంత అర్థం ఉందో. మరలా లోకంలో కలిసిపోతారు, పాపంలో కలిసిపోతారు, ఆచారాల్లో కలిసిపోతారు. అలా కాదు నా ప్రియమైన సహోదరులారా, ఆకాశం మందు కానీ భూమి మీద కానీ సముద్రములో కానీ ఎక్కడ కూడా ఏ పోలికను మీరు నిర్మించుకోకూడదు, ఏ పోలిక మీకు రాకూడదు. మీకు రావాల్సిన పోలిక ఒకే ఒక పోలిక, అది పరలోక సంబంధి పోలిక రావాలి. పరలోక సంబంధి పోలిక రావాలి. మీకు 3 మాటలు మీకు చెప్తాను, నేను చదివించే ప్రతి చోట పోలిక 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 అనే పదాలు ఉంటాయి. 3 స్వభావాల గురించి మాట్లాడతాను. పరలోక సంబంధి పోలిక అంటే మనం ఏ పోలికలు ధరించుకోవాలి అనేది ఒక 3 మాటలు మీకు చెప్తాను. చూడండి ఎఫెసీ పత్రిక 4:22-24 మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై
నీతియు యథార్థమైన భక్తియు యథార్థమైనటువంటి భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన ఏమిటి దేవుని పోలిక ఏమిటి దేవుని పోలిక అక్కడే వ్రాయబడింది కదా దేవుని పోలిక అంటే ఏమిటి నవీన స్వభావం ఒక కొత్త స్వభావం నవీన స్వభావం ఆ నవీన స్వభావంలో ఏముంటాయి రెండు మాటలు ఉంటాయి ఒకటి నీతి ఉంటుంది రెండవది యథార్థత ఉంటుంది ఆ పైన లింక్ చేశారు చూడండి నీతియు యథార్థతయు గలవారై నవీన స్వభావంలో ఏముంటుందంటే నీతి ఉంటుంది యథార్థత ఉంటుంది అందుకని ఎప్పటికప్పుడు మనము నూతన పరచబడుతూ ఉండాలి ఇంకో మాట చెప్తా బాగా గమనించండి ఒక శిల్పాన్ని చేయాలనుకున్నప్పుడు నమూనా పెట్టుకుంటాడు ఆ శిల్పాన్ని ముందు పెట్టుకొని ఆ నమూనాలో శిల్పాలన్నీ చెక్కుతూ ఉంటాడు కొంతమందికి చాలా జ్ఞానం ఆడవారికి జ్ఞానమే మగవారికి జ్ఞానమే బాడీని చాలా కంట్రోల్లో పెట్టుకుంటారు దీనివల్ల కొంచెం ఫ్యాట్ పెరిగిద్దంటే నీ కొరకు నేను చస్తాను తినకపోతే అయినా కానీ తినరు ఎందుకంటే బాడీ కంట్రోల్లో ఉండాలని పిచ్చోళ్ళం మాలాంటి వాళ్ళమే ఒక్కోసారి పొంగి అమ్మ ముద్ద నాన్న ముద్ద చెల్లి ముద్ద అక్క ముద్ద అమ్మాయి ముద్ద అని ఇంటికి వచ్చి అన్ని ముద్దలు కలిపి ఇంత పెడతారు ఏం చేసేది అమ్మాయి పాయసం చేసిందన్న మీ కొరకు అనగానే ప్రేమ కలిగి మళ్ళీ పాయసం తింటాం ఇంకాసేపు ఆగ్గానే అన్న బాబు అన్న ఎప్పుడు అసలు వంట దగ్గరకు రాడు మీ కొరకు గులాబ్ జామ్ చేశాడన్న అది రెండు తిన్నాం పాయసం రెండు ఇది చెప్పండి ఇవి తిని ఎవరో మొన్న ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు సేవకులను బాగా క్రూ పెట్టేట్లు చేసేది ఎవరంటే విశ్వాసులేనంట చాలు అన్నప్పుడు ఆగరు కొంతమంది ఆగరు ఒక బాడీని ఎక్సర్సైజ్ చేసి కానీ ఫుడ్ కంట్రోల్ చేసి కానీ డైట్ కంట్రోల్ చేసి కానీ ఒక బాడీని మీరు ఏ విధంగా ఏమండి లిమిట్లో పెట్టుకుంటున్నారో నేనంటాను ఒక సేవకునిగా మరి పరలోక సంబంధి పోలిక రావాలి అని ఎందుకు శ్రద్ధ తీసుకోరు అలా పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి అని ఎందుకు ఆ దాహం ఉండదు కొంతమందికి హర్షించేవారు హర్షిస్తూనే ఉంటారు నింపబడేవారు నింపబడుతూనే ఉంటారు ఏదైనా ఒకరోజు శనివారం రోజున కొంచెం ఆలస్యంగా వచ్చి ఆత్మతో నింపబడకపోతే ఏదో అసంతృప్తి పొందుతూ ఉంటారు కొంతమందికి ఆదర్శగా వెళ్తుంటే కొంతమందికి అవన్నీ ఏం లే వచ్చామా వెళ్ళామా కాదు పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీద నిలిచినప్పుడు పరిశుద్ధాత్మ మీకు ఒక పోలికను తీసుకొని వస్తారు ఏ పోలిక ఆ పోలిక అంటే ఒక నవీన స్వభావాన్ని మీలో రప్పిస్తారు పరిశుద్ధాత్ముడు మన ప్రతిక్షణం నూతనపరుస్తారు దేవుని ప్రజలు ఎప్పటికప్పుడు నూతనపరచబడాలి ఒకరోజు కాదు ప్రతిరోజు మనము నూతనపరచబడాలి ఒక నవీన స్వభావం దేవుని పోలిక అంటే ఏంటి నవీన స్వభావం దేవుని పోలిక అని పెట్టుకోండి మొదటి మాట బ్రాకెట్లో పెట్టండి ఏమిటంటే నవీన స్వభావం ఆ స్థాయికి రావటానికి ఎప్పటికప్పుడు నూతనపరచబడాలి ఒక సేవకుడు ఒక బల్లారాధన రోజుకు ముందే కాదు ఒక శనివారమే కాదు ఎప్పటికప్పుడు నూతనపరచబడాలి
శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోరా, ధరించుకునే వస్త్రములను ఎప్పటికప్పుడు నూతన పరచుకోరా, తినే ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు నూతన పరచుకోరా. అలాగున మరి పరిశుద్ధాత్మ చేత ఎందుకు ప్రతిక్షణ నూతన పరచబడరు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు గమనించండి. ఇక్కడ ఏమని రాయబడింది? పౌలు గారు అంటారు చూడండి, రెండు పోలికల గురించి మాట్లాడతారు అక్కడ. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమా భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కావున మేము అధర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఇది బాహ్య పురుషుడు అంటే ఆదాం పోలిక. ఆంతర్య పురుషుడు అంటే పరలోక సంబంధి పోలిక. రెండు అనుభవాలు చెప్తారు పౌలు గారు. బాహ్య పురుషుడు అన్నాడు చూడండి. ఏమిటి బాహ్య పురుషుడు? ఆదాము పోలిక. కనబడని ఒక పోలిక మనలో ఉంది, కనబడని ఒక స్వరూపం మనలో ఉంది, కనబడని ఒక రూపం మనలో ఏర్పడుతుంది. అది అనుభవించే వారికి తెలుస్తుంది ఆ అనుభవం ఏమిటో. మీకు తెలియకుండానే మీలో ఒక రూపం ఏర్పడుతుంది, మీకు తెలియకుండా మీలో ఒక పోలిక ఏర్పడుతుంది. పరిశుద్ధాత్ముడు మీకు తెలియకుండానే మీలో, ఎందుకు మీరు ఆత్మతో నింపబడుతున్నారు, ఎందుకు భాషలు మాట్లాడుతున్నారు, ఎందుకు ఆత్మల గంతులు వేస్తున్నారంటే, మీకు తెలియకుండా మీలో ఒక రూపం, ఒక పోలిక ఏర్పడుతుంది. ఏమిటో పోలిక? అది దేవుని పోలిక. అందుకే మా ఆంతర్య పురుషుడు దినదినము ఎవ్రీడే, ప్రతిరోజు నూతన పరచబడుతూ ఉన్నాము. యేసు నామములో మీరు నూతన పరచబడుదురుగాక. యేసు నామ పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని నూతన పరుచునుగాక, నూతన పరుచునుగాక, నూతన పరచబడుదురుగాక. ఎప్పటికప్పుడు నూతన పరచబడుతూ ఉండాలి, లేదా ప్రాచీన స్వభావాలన్నీ చోటు చేసుకుంటాయి, ఆ పాత స్వభావాలన్నీ మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ప్రేమైన సహోదరులారా, దినదినము వాస్తవమే కదండి, మన శరీరాన్ని దినదినము నూతన పరుచుకోవట్లేదా? మన వస్త్రములని దినదినము నూతన పరుచుకోవట్లేదా? మురికి బట్టలతో ఉంటారా? స్నానం చేయకుండా ఏమండి మురికి శరీరంతో ఉంటారండి? ఒక్కరోజు ఉండగలరా? మీ వల్ల అవుతుందా? ఎలాగూ మీ శరీరాన్ని నూతన పరుచుకుంటున్నారో, ఎలాగో మీ వస్త్రములను నూతన పరుచుకుంటున్నారో, తినే ఆహార పదార్థములను నూతన పరుచుకుంటున్నారో, అలాగునే లోపల మీ స్వభావాలన్నీ రోజు రోజుకి నూతన పరచబడాలి. ఒకరోజు కాదండి, దినదినము అంటాడు చూడండి. దినదినము ప్రతిరోజు నూతన పరచబడాలి. మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు నూతన పరచబడాలి. ఇంకొక పోలిక మనలో రావాలి, అదేమిటో తెలుసండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1 దేవుని పోలిక, 2 ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములు చూడండి. మనుషుల పోలిక. ఇప్పుడు చెప్పండి, మనమంతా ఎవరిమి? మనుషులు. ఇంకోసారి నన్ను చూసి చెప్పండి, మనమంతా ఎవరిమి? చెప్పరే, మనుషులు. నో డౌట్, నా వైపు చూడమంటున్నాను కదా, మనమంతా ఎవరిమి? నిజమేనా?
యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనాన్ని నోట్ చేసుకోండి. యేసుక్రీస్తును పిలాతు చూసి ఈ మాట అంటారు జనులందరితో. అప్పటికే యేసుక్రీస్తును చాలామంది అప్పగించారు, అపహాస్యం చేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ముండ్ల కిరీటం పెట్టారు, ఏమండి చాలా చాలా చేస్తున్నారు. వాక్యం ఏముంటుందంటే యేసుక్రీస్తును శిక్షించమని వారు అరిచే అరుపులే గెలిచాయట, వారి అరుపులే గెలిచాయి. నేను చెప్పే 5వ వచనం చూడండి, ఇదిగో ఈ మనిషి, ఈ మనుషుడు. ఒరే బుడ్డి లేవరా పైకి, వాళ్ళందరిని చూసి నేను ఇదిగో అయ్యేనండి పిల్లలందరూ, ఇదిగో ఈ మనుషుడు అంటే మీరంత ఎవరు? మీరు ఆలోచన చేయరా ఇలా? ఆ అక్షరాలు కూడా మీరు చూడండి, బైబిల్లో ఉన్న అక్షరాలన్నింటికంటే కూడా పెద్ద అక్షరాలని చూడండి. కళ్ళజోళ్ళు పనిచేస్తున్నాయా? కొద్దిగా పెద్ద అక్షరాలని చూడండి, లేదా ఇంత లేవా? ఇదిగో మనుష్యుడు అనే చోట అక్షరాలు పెద్దగా ఉన్నాయా లేదా? ఎందుకని? పిలాతు దృష్టికి ఆ రోజుల్లో ఉన్న ప్రజలందరూ మనుషుల్లా కనపడలా, అది అర్థం. మనుషుల స్వభావం ఒకటి ఉంటుంది, మనుషుల ఏమంటే బుద్ధి ఒకటి ఉంటుంది. మనుషుల బుద్ధి వేరు, మృగాల బుద్ధి వేరు. పిలాతు దృష్టికి అక్కడ మనుషులుగా మనుషు బుద్ధులతో మనుషు స్వభావాలతో ఎవరు కనపట్టలేదు. ఆ రోజుల్లో యేసన్న గారు బస్టాండ్లో దిగుతారా, ఇంటికి తీసుకొని రాపో అని కుర్రను పంపించిందంట వాళ్ళ అమ్మగారు. యేసన్న గారు బస్సు దిగి ఎవరు లేకపోతే అడ్రస్ తెలుసు కదా అని నిదానంగా ఇంటికి వచ్చారట. ఆ తల్లి ఇంట్లో నుంచి బయటకు వచ్చి, యేసన్న ఒక్కరే వచ్చారేంటి, మరి ఒక్కరు రాక నాకేం భార్య పిల్లలు లేరు కదమ్మా అన్నారంట. అది కాదు యేసన్న, ఆ గాడిద ఎక్కడికి వెళ్ళింది? ఏ గాడిదమ్మా? ఆ గాడిదని పంపించాను కదా మిమ్మల్ని అమ్మని, కొడుకుని. యేసన్న అన్నారంట, గాడిద కదమ్మా, అది ఎక్కడ దెబ్బల్లో తిరుగుతుందో అని చెప్పారంట. మీకు అర్థమైందా? పిలాతు ఈ మాట అన్నారంటే యేసుక్రీస్తు ఒక్కరే మనుషు స్వభావాలు గలవాడు, గుర్తుపెట్టుకోవాలి మీరు. మనుషుల పోలికగా అంటే మీరేమనుకుంటారంటే ఈ ఆకారంతో వచ్చారనుకుంటున్నారు. ఆకారం ముఖ్యం కాదు మనకు, స్వరూపం ముఖ్యం కాదు మనకు, స్వభావం ముఖ్యం. చూడండి, యూదా పత్రిక ఒకటి ఉంటుంది ప్రకటన గ్రంథానికి ముందు 10వ వచనం చదువుతున్నారు, ఒకే అధ్యాయం ఉంటుంది, 10వ వచనం చదువుతున్నారు చూడండి. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై. వీరైతే ఎవరు? వీరైతే పైన కొంతమంది గురించి మాట్లాడారు. ప్రధానత్వమును నిలుపుకొనని ఒక దేవదూత దగ్గర నుంచి ప్రారంభించి ఆ తర్వాత కయీను టచ్ చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత ఏమండి కోరహును టచ్ చేసుకుంటూ వచ్చి ఆకానును కూడా ఎందుకు వదిలిపెట్టాలని మరలా ఆకాను కూడా పట్టుకొని ఇలా ఒక్కొక్కరిని గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. ఎవరు వీరంటే భక్తిహీనులు. వీరందరి గురించి మాట్లాడుతూ వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై, తాము గ్రహించని విషయములను గూర్చి దూషించు వారై, వివేక శూన్యములకు మృగముల వలె, వివేక శూన్యములకు
మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. వివేక శూన్యములకు మృగముల వలె ఉన్నారు. మనుషుల పోలిక అంటే గుర్తుపెట్టుకోవాలి. మనుషుల పోలిక ఒకటి ఉంటుంది, అంటే మనుషు యొక్క బుద్ధి ఒకటి ఉంటుంది, మనిషి యొక్క స్వభావం ఒకటి ఉంటుంది. మానవత్వం లేదా అంటారు కొన్నిసార్లు, మానవత్వం లేదా నీకు, ఇంకా కొంచెం కోపం వచ్చింది అనుకోండి పిల్లల మీద తల్లిదండ్రులకు, మనిషివేనా నువ్వు, దానికి వ్యతిరేకం చెప్పండి, నేను అనలేనులే. నేను ఎక్కువ ఈ పదాలు వాడతాను, మనిషివేనా నీవు అంటాను, దాని వ్యతిరేక పదం ఏంటి, మనిషివేనా నీవు అంటే దాని అర్థం ఏంటి. మనిషి యొక్క స్వభావాలు ఎప్పుడైతే ఒక వ్యక్తి కోల్పోతాడో, పైకి మాత్రం నేను అనొచ్చోలేదు, పైకి మనుషుల ఆకారం కనపడినా మృగపు స్వభావాలు ఉన్నాయి కాబట్టి ఏమండి అది మనుషుల పోలే కాదు. దానియేలు గ్రంథంలోనికి రండి, 4:34 చూడండి. ఇక్కడ నెబుకద్నెజర్ రాజు గారి గురించి వ్రాయబడింది. కొన్ని నెలలు మనుషులలో నుండి ఆయన కొట్టివేయబడ్డాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మనుషుల్లో లేరు ఆయన, అరణ్యానికి వెళ్ళి మృగాలతో జంతువులతో సహజీవనం చేశాడు. నేను అనుకుంటాను ఆయనకి గోళ్ళని పెరిగిపోయినాయి, జుట్టంతా పెరిగిపోయింది, ఒంటి మీద ఆకారాలన్నీ మారిపోయినాయి. అడవిలో ఉన్నటువంటి జంతువులందరూ కూడా భయపడి ఉంటాయి, జంతువులు ఉంటాయి కదా అవి కూడా భయపడి ఉంటాయి. ఏంటంటే అసలు ఈ ఆకారం కలిగిన మనిషిని అరణ్యంలో మనం ఎప్పుడు చూడలేదే, ఇది ఏ జంతువు అయి ఉంటుంది, ఏ జంతువు అయి ఉంటుంది. న్యూస్ వాళ్ళు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు చూడండి, TV 9 వాళ్ళు, ఆడపిల్లల మీద కొన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే, చిన్నపిల్లల బ్రతుకులు పాడు చేస్తూ ఉంటే TV 9 వాళ్ళు చూపిస్తూ ఉంటారు కొన్నిసార్లు. మనుషులా ఇల్లు మృగాల్లాగా తెగించారు, మృగాల్లాగా పాడు చేశారు, మృగాల్లాగా గాయపరిచారు, మృగాల్లాగా చంపేశారు. నిజమే, ఒక చిన్న జంతువును చూస్తే క్రూర మృగాలు తినేస్తాయి, అవి మృగాలు కనుక. నెబుకద్నెజరు మనుషుల నుంచి కొట్టివేయబడ్డాడు. కొన్ని నెలలు పూర్తిగా అరణ్యములో వాసం చేశాడు. రాజ్యం పోయింది, మహిమ పోయింది, తన ప్రభావం అంతా కోల్పోయాడు. అందుకే వాక్యం అంటుంది కింద, మరలా నాకు మానవ బుద్ధి వచ్చెను. అది మానవ బుద్ధి వచ్చెను. ఏ ఒక్క స్వభావం కూడా మృగపు స్వభావం సంఘములో చోటు చేసుకొనకూడదు. మీలో పూర్తిగా మనుషుల పోలిక రావాలి. మరొకసారి చెప్తున్నా, మనుషుల పోలిక రావాలి. మానవత్వానికి వ్యతిరేకంగా ఏ స్వభావం మీలో రాకూడదు. ప్రతి ఒక్కరూ గమనించాలి ఈ మాట, మానవతకు వ్యతిరేకంగా ఏ స్వభావం మీలో రాకూడదు. మానవ బుద్ధిని ఎప్పుడు కోల్పోకూడదు. మత్తయి సువార్త 4:3-4 యేసుక్రీస్తే చెప్తాడు, మనుషుడు అనే పదం ఉపయోగించారు. మనుషుడు అంటే అర్థం ఏంటి తెలుసండి, ఒక నిజమైన మానవత్వం కలిగినటువంటి వ్యక్తి, ఒక నిజమైన మానవ స్వభావము కలిగిన వ్యక్తి ఏమండి, తినే ఆహారముల గురించి ఆలోచించడు, ఈ లోకములో బ్రతికే బ్రతుకును గురించి ఆలోచించడు, దాని ద్వారా తన జీవితాన్ని పాడు చేసుకొనడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి బ్రతుకుతారు.
మనుషుడు. లూకా సువార్త 15:17 గమనించండి. ఒక మానవత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది మీకు. తండ్రి మీద వ్యతిరేకంగా లేచి ఆస్తులు పంచుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి తన ఆస్తులన్నిటినీ వేశ్యలకు పట్టి భయంకరమైనటువంటి ఏమండి నష్టాలలో పడిపోయాడు. కరువులు కొండ వెళ్తున్నాడు. మీరు గమనించారా, పందులతో సహజీవనం చేస్తున్నాడు. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలని చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు ఈ వ్యక్తి? పందుల మధ్యలో ఉన్నాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా కొన్ని దురాత్మలు ప్రవేశిస్తాయి. వినండి, ఒకసారి గెరాసియన్ల ప్రాంతం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఆ వ్యక్తిని సమాధుల్లో వాసం చేసాయి దురాత్మలు. ఏయ్ రా బయటికి వెళ్ళిపో అంటే, చూడండి అక్కడ పందుల మంద ఉంది, ఆ పందుల మందలో పంపించు మమ్మల్ని అంటారు సేనా దయ్యం. మీకు అర్థమైందా? పందులలో ఉండవలసిన దయ్యాలు ఇప్పుడు మనుషులో ప్రవేశించాయి. మనుషులో ప్రవేశించిన దయ్యాలను బట్టి స్వభావాలన్నీ ఏమంటే మృగపు స్వభావాలు వస్తాయి. సంఘం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది లోకానికి సంబంధించిన మాటే. ఆత్మీయులు గమనించాలి. ఎక్కడ కూడా నాలో మానవ బుద్ధిని కోల్పోకూడదు, మానవత్వాన్ని కోల్పోకూడదు. నేను మనిషిగానే బ్రతకాలి, నేను మనిషిగానే బ్రతకాలి. మానవత్వంలో జాలి ఉంటుంది, కనికరం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఏమండి సమాధానం ఉంటుంది, క్షమించే గుణం ఉంటుంది. మానవ బుద్ధులు ఏమిటండి అని మీరు అంటారా? నిలువెత్తు నిదర్శనం నా ప్రభు అయిన యేసుక్రీస్తు స్వభావములు మాత్రమే. ఆయనలో ఉన్న జాలి, ఆయనలో ఉన్న కనికరం, ఆయనలో ఉన్న క్షమించే గుణం, ఆయనలో ఉన్న ప్రేమించే గుణం, ఆయనలో ఉన్న తగ్గించుకునే గుణం, ఆయనలో ఉన్న వినయం, విధేయత, ఇవన్నీ మనిషి యొక్క స్వభావాలు. నా యేసుక్రీస్తు యొక్క స్వభావాలు తెలుసుకుంటే చాలు, అవే మానవ బుద్ధి. మానవత అంటే అదే. ఈ వ్యక్తి పందులతో గడుపుతున్నాడంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చివరికి ఏమైందండి? 17వ వచనంలో వ్రాయబడింది, బుద్ధి వచ్చినప్పుడు ఏ బుద్ధి వచ్చింది? మానవత్వం వచ్చింది. పైకి ఆకారాలన్నీ ఒకలాగే ఉంటాయి, కానీ స్వభావాలు ముఖ్యం. మరలా మానవ బుద్ధి వచ్చింది నెబుకద్నెజర్ గారికి వచ్చినట్లుగా. మరలా ఇప్పుడు తండ్రి ఇంటిని గుర్తుపెట్టారు, సహవాసాన్ని గుర్తుపెట్టారు. మరలా నాన్నగారితో ఉంటాను, ఇంట్లో ఉంటాను అని మరలా పశ్చాత్తాపపడి సహవాసాన్ని కోరుకొని నడిపించబడ్డారు. చివరికి ఒక చిన్న మాట చెప్తాను, 3 మాటలు. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం అందరూ చూడండి. ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుని పోలిక. ఇప్పుడు ఏమిటి దేవుని పోలిక అంటే? మహిమా పోలిక. మహిమా పోలిక. ఈ పేజీ ఇలాగే పెట్టుకోండి, ఒక్క రెఫరెన్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వచనం, కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఇక్కడ మహిమ స్వరూపం, మహిమ పోలిక అని ఉంటుంది. మహిమ పోలిక, మహిమ స్వరూపం. మరలా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం
ఏడో వచనం. ఇక్కడ పురుషుణ్ణి స్త్రీని వేరు చేశాడు చూడండి. పురుషుడెవరు? దేవుని పోలిక. రెండు, దేవుని మహిమ. మరి స్త్రీ ఎవరు? చూడండి ఆ వైపు. మొదటిగా దేవుడు చేసింది ఎవరిని? ఆదాముని. ఆదాము దేవుడు చేసేటప్పుడు ఏం చేశారు? తననే మోడల్గా పెట్టుకున్నారు. తనని నా చెయ్యలా ఉంది అలాగే ఆయన చేద్దాం, నా ముక్కు ఎలా ఉంది అలాగే చేద్దాం, నేను ఏ పర్సనాలిటీతో ఉన్నాను అలాగే చేద్దాం, మొత్తం డిటో ఆయన్నే నమూనాగా పెట్టుకొని ఆదామును చేశారు. తర్వాత ఆదామును చూసుకున్నారు, రే అంత నాలాగే ఉన్నావు నువ్వు. పోలికే కాదు, అక్కడ చూడండి మరలా మహిమ, మహిమ కదా, మహిమ. వినండి ఇక్కడ చూడండి, ఎన్ని రోజులు జరిగిందో మనకు తెలియదు. ఏది ఆదాము ఆయన ఎన్ని రోజులు ఏదైనా తోటలో ఉన్నారో తెలియదు. ఏదైనా తోటలో ఎన్ని సంవత్సరాలు గడిపారనేది కూడా లెక్క లేదు మనకు. బైబిల్ లెక్క ఆదాము పాపములో పడిపోయిన దగ్గర నుంచి వస్తుంది. అంతకుముందు ఏదైనా తోటను ఎప్పుడు చేశారు, ఎన్ని సంవత్సరాలు ఏదైనా తోటలో వాళ్ళు ఉన్నారు, స్త్రీని పురుషుని చేసేదానికి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది, ఇవన్నీ బైబిల్లో మనకు కనబడవు. బైబిల్ లెక్క ఆదాము పాపంలో పడిపోయిన దగ్గర నుంచే వస్తుంది. పురుషుణ్ణి చేసి వెంటనే స్త్రీని చేయలేదు. తాను సృజించినటువంటి జంతువులని మృగాలను అన్నిటినీ ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఏనుగును తీసుకొచ్చాడు. అప్పుడు పేరు లేదు కదా ఆదాము, దీనికి ఏం పేరు పెడతావు పెట్టు, ఇంత తొండం ఉంది, వెనక తోక ఉంది, ఇంత లాం ఉంది, ఏ పేరు పెడతావు పెట్టు. ఆ రోజుల్లోనే ఆదాము ఎంత జ్ఞాని, ఏ మీద పెడతాం, ఏనుగు అని పెట్టాడు. ఓహో, దీని ఆకారంలోనే ఇంకొక దాన్ని పెడదాం, దీనికి ఏం పెడతాడు చూద్దాం అని వినడు బాగా. ఇంత దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇంత దాన్ని దేన్ని, సేమ్ అదే ఆకారం, ఇంత దాన్ని ఎలుకను. ఇదేమి ఇంత లావుంది, ఇదేమి ఇంత బుడ్డిది, దీనికి ఏం పెడతాడు చూద్దామంటే ఆదాము అనుకున్నాడు దానికేమో ముందు తొండం ఉంది, దీనికి తొండం లేదు, తోక అంతా ఒకలాగే ఉంది, ఆకారం అంతా ఒకలాగే ఉంది, దీనికి ఏదైనా ఒక రైమింగ్లో పెడదాం. కొన్నిసార్లు నేను షాలేం అని పెడితే ఆడపిల్లకేమో ఏమండి షారూన్ అని పెడతా. అర్థమైంది మీకు రైమింగ్ కలవాలని? పేర్లు అలా కొంచెం నిష్కలంక అని పెట్టి ఒకదానికి, ఏమండి ఇంకొక దానికి మరలా ఏమండి నిశిత అని పెట్టా. అలా కొంచెం పేర్లు కలుస్తాయి బాగుంటుంది పెద్ద అయిన తర్వాత కూడా అని అలా పెడుతుంటాను. ఆదాముకి అంత జ్ఞానం ఉంటే టెక్నాలజీ లేనప్పుడు మరి మనకెంత ఉండాలి? నేను అందుకే ఏది పేరంటే ఆ పేరు పెట్టనుగా, అవసరమైతే పోస్ట్ పోన్ చేస్తాను, ప్రేరేపణ రాక బల్లారాధన పెడతాను లేదు అంటాను. ఈ లోపల ఆలోచన చేస్తాను, ప్రార్థన చేసి ఏ పేరు సెట్ అయిందని. ఏనుగని పెట్టారు, ఇప్పుడు దీనికి ఏం పెట్టావు? ఎలుక. పులిని తీసుకొచ్చాడు, పులి. ఈ దీనికి ఏం పెడతావు పెట్టు అన్నాడు పులి. ఆహా, ఇంత దాన్ని తీసుకొద్దాం బుడ్డిదాన్ని పిల్లిని, సేమ్ అదే ఆకారం ఉంది, దీనికి ఏం పెడతారో చూద్దాం. పక్క నుండి దేవుడు చూసుకుంటున్నాడు, అదే ఆకారం సేమ్ అదే టైప్లో ఉంది, అదేమి ఎంతలా ఉంది, ఇదేమి ఎంత ఉంది, రైమింగ్ కలవాలి కదా. పిల్లి
ఒక రోజునికి వచ్చి దిగులుగా కూర్చున్నాడు. అప్పుడు అనుకున్నాడు దేవుడు, వీడికి కూడా ఒక జతిస్తే మంచిది. అయ్యా పురుషులారి వినండి, ఆ రోజు ఆదాం ఒకవేళ దిగులు పడకపోతే ఈ రోజున స్త్రీ సమాజం ప్రపంచంలో ఉండేది కాదు, మాకెన్ని కష్టాలు వచ్చాయో. అంతేగా ఆయన కొంచెం మదన పడ్డాడు ఒక జతుంటే బాగుండని. అందుకే దేవుడు అనుకున్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆ జతలు చూసి 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 అదే ధ్యాసలో ఉన్నాడు అదే ధ్యాసలో ఉన్నాడు. నాయను వీడి వలన ఇబ్బంది కలిగేటట్టుంది, వరుస వేలు దప్పుతాడేమో, ఎందుకు వచ్చింది గొడవ చెప్పి. ఇప్పుడు స్త్రీని చేసేటప్పుడు పురుషుడు ఒక ప్రక్కన ఉన్నాడు, అంత మట్టి తీసుకొని దేవుడు చేయగలడు, అంత మట్టి తీసుకొని ఆదాముని చేసిన దేవుడు హవను చేయలేడా? మరలా అంత మట్టి తీసుకొని అంత మట్టి తీసుకొని మరలా 60 కేజీలు పెడతా, ఆయన 70 పెట్టాను, ఈమె 60 పెడదాంలే, 60లో లిమిట్గా ఉంటే సరిపోతుందని చెప్పి 60 కేజీలు మట్టి తీసుకొని అలా ఆయన రూపంలో చేయగలవచ్చు కదండి, చేయలేదండి. చేయకుండా దేవుడు ఎంత అనంతజ్ఞానండి. స్త్రీ పురుషులకు ఒక బంధం ఉండాలని, స్త్రీకి ఒక పురుషుడు శిరస్సుగా ఉండాలని, అన్ని విషయములలో స్వపురుషులకు స్త్రీలు లోబడి ఉండాలి, అగష్టాలు చేయకూడదని ఆ రోజు ఒక ప్రణాళికను అల్లి దేవుడు ఆయనకు గాఢ నిద్రను కలగజేసి, వేరు కనుక్కోపాకండి, ప్లస్ ఏ మీకు వేరే గాఢ నిద్ర కలగజేసి, మనకు తెలుసు కదండి ఆయన ప్రక్కటెముకలో ఎముకను ఆయన మాంసంలో మాంసాన్ని చేసి స్త్రీని చేశాడు. కింద చదవండి 7వ వచనం, ఆదాము దేవుని పోలికయు, రెండు దేవుని మహిమయు ఉన్నాడు. మరి స్త్రీ ఎవరు? క్రింద స్త్రీ పురుషుని యొక్క మహిమట. ఇప్పుడు చూశారా మీరు? చూడండి అమ్మందరూ, స్త్రీ ఎవరు ఇప్పుడు? పురుషుని మహిమ. పురుషుడు ఎవరు ఇప్పుడు? దేవుని మహిమ. ఇప్పుడు స్త్రీ ఎవరు ఇప్పుడు? పురుషుని మహిమ. దేవుని మహిమ కాదు, ఎవరి మహిమ ఇప్పుడు? పురుషుని మహిమ అట. మీ మహిమ నేనెందుకు కలుపుకోకూడదు? మన మహిమ స్త్రీలు. అలా అని మిమ్మల్ని డౌన్ చేయాలని కాదు నేను చెప్తుంది, ఉదాహరణ చెప్తున్నాను అక్కడ రాయబడిన మాటలు. స్త్రీ పురుషుడికి దేవుడు సృష్టించినప్పుడే కొంచెం ఏమండి హెచ్చు తగ్గులు పెట్టాడు. పౌలు గారు కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు వినండి, స్త్రీలను కించపరచాలని కాదు కానీ స్త్రీ ధర్మాన్ని నెరవేర్చుకోవాలని కొన్నిసార్లు ఖండితంగా చెప్పాడు. ఏమో తెలుసా అండి, పురుషుడు మోసపోలేదు కానీ స్త్రీ మోసపోయింది అని చెప్తారు. మరొకసారి చెప్తున్నాను, స్త్రీ మోసపోయెను అంటాడు పౌలు గారు, పురుషుడు మోసపోలేదట. సర్పము దగ్గర పురుషుడు మోసపోలేదు, మోసపోయింది ఎప్పుడు? ఇప్పుడు స్త్రీ అని వ్రాయబడింది. అలా అని మిమ్మల్ని తక్కువ చేస్తానని కాదు నేను చెప్తుంది, పౌలు గారు చెప్పిన మాటలు చెప్తున్నా. ఇంకో మాట చెప్తానండి, పౌలు గారు చెప్పిన మాటలో సర్పము కుయుక్తి చేత స్త్రీని మోసపరిచినట్లు అంటాడు. అంటే ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు పౌలు గారు ఏం చెప్తారంటే సంఘములో స్త్రీ, వినండి, సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి. మౌనంగా అంటే స్తుతించొద్దని కాదు, భాషలు మాట్లాడొద్దని కాదు, పురుషుల దగ్గర భర్తల మీద, పెళ్ళిలో చెప్పే ప్రసంగం కాదు ఇది, భర్తల మీద సంఘములో ఎక్కడ స్త్రీ మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. మరి ఏం చేయాలి? భక్తి పరులైనటువంటి భర్తల గురించి, భక్తి పరులైన భార్యల గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. వారి తమ ఇంటి దగ్గరట పురుషుల దగ్గర నేర్చుకోవాలట.
ఇప్పుడు ఒక స్త్రీకి ఏమండి ముందు ఆదాము మహిమ రావాలి, ఆ తర్వాత దేవుని మహిమ రావాలి. కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి, కొంచెం పరిధులు ఉంటాయి. చట్టబద్ధమైనటువంటి ఒక భార్య భర్తలు విశ్వాస జీవితం చేసేటప్పుడు కొంచెం గమనించండి, ఎంత ఫ్రీగా ఉన్నా, ఎంత స్వేచ్ఛగా ఉన్నా, ఎంత దగ్గర తీసుకున్నా కానీ భర్త స్థానం భర్తకి ఇవ్వాలి, భార్య స్థానంలో భార్య ఉంటేనే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. పిల్లల దగ్గర కూడా భర్త స్థానాన్ని భర్త కాపాడుకోవాలి, భార్య స్థానాన్ని భార్య కాపాడుకోవాలి. భర్త అంటే తండ్రి యొక్క భయము చెప్పి పిల్లలను పెంచుకోవాలి తల్లి, తల్లి భయము చెప్పి పురుషులు పిల్లలను పెంచకూడదు, అది బైబిల్కి విరుద్ధం. చట్టబద్ధమైనటువంటి భార్యాభర్తల గురించి చెప్తున్నాను, విశ్వాసాల గురించి చెప్తున్నా. మారిన భర్తలు ఉంటారు, ఏమండి మారి కొంతమంది భార్యలు వస్తారు, అలాంటి వారి గురించి కాదు చెప్తుంది. అలా మీరు అనుసరించాలంటే ప్రార్థనకే వెళ్ళొద్దు అంటారు మిమ్మల్ని, ఆ విషయాలుగా చెప్తుంది. విశ్వాసురాలైన భర్త భార్యల గురించి మాట్లాడుతున్నాను. అయితే తుదకు మనం గమనించవలసింది ఏంటంటే మహిమా పోలిక రావాలి మనందరికీ. చెప్పండి ఏ పోలిక? మహిమా పోలిక రావాలి. ఎప్పుడు మహిమా పోలిక వస్తుంది? పరిశుద్ధాత్ముడు మాత్రమే మనలో మహిమా పోలికను తీసుకొని వస్తారు. పేతురు మొదటి పత్రిక 4:14 ఒక మంచి మాట వ్రాయబడింది, ఓ ప్రక్కన శ్రమలు విస్తరిస్తే మీకు అయినను మహిమా స్వరూపియగు ఆత్మ పరిశుద్ధాత్మ మీ మీద నిలుచుచూ ఉన్నారు. పరిశుద్ధాత్మ మన మీద నిలిచినప్పుడు ఏం జరుగుతుందంటే మీలో మహిమా పోలిక వస్తుంది. మహిమా పోలిక అంటే ఏమిటండి అంటారేమో, ఒకే మాట చెప్తున్నానండి, క్రీస్తు యొక్క సుగుణాలన్నీ సంపూర్ణముగా ధరించుకోవటమే మహిమా పోలిక. వందకు 100 మార్కులు తెచ్చుకుంటారు కదా కొంతమంది. క్రీస్తు స్వభావాలన్నీ వ్రాయండి నోట్బుక్లో, కొత్త నిబంధన అంతా చదవండి, క్రీస్తు స్వభావాలన్నీ కనబడతాయి. ఓ ప్రక్కనేమో యేసుక్రీస్తు స్వభావములు అని వ్రాయండి ఖాళీగా ఉన్నప్పుడు, ఇంకో ప్రక్కనేమో నా స్వభావములు అని రాసుకోండి. ఇక్కడ యేసు ప్రభు స్వభావం ఏమిటి అని నోట్ చేయండి, ప్రేమ. అందులో మీరు పర్ఫెక్ట్గా ఉంటే నాలో కూడా ప్రేమ ఉంది ఓకే అనుకోండి, క్షమించే గుణం నాలో కూడా ఉంది ఓకే, ప్రేమించే గుణం. అమ్మో అప్పుడప్పుడు నాకు కొంచెం పగుంది, ఇందులో మారాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉందరు. 3 కోణాల్లో చెప్పాను, 1 దేవుని పోలిక, 2 మనుషుల పోలిక, 3 మహిమా పోలిక. ఈ 3 అనుభవాలుగా మారండి. ఇది పరలోక సంబంధి పోలిక, పరలోక సంబంధి పోలికను మీరు ధరించుకొందరుగాక. ఈ మాటలన్నిటినీ ప్రభు మీ హృదయములో స్థిరపరచునగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, శుభవేళ. మీ ప్రజలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాను. పరలోక సంబంధిగా ఉన్న మీ పోలికను సంఘము ధరించుకోవాలని చక్కగా మీరు వివరించారు. బాహ్యంగా ఆదాము యొక్క పోలికను ధరించుకుని మేము లోపల తెలియకుండానే మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతూ మీ పోలికగా మారాలని మీరు కోరుకున్నందుకు స్తుతిస్తూ ఉన్నాను. చక్కని వివరణ, వాక్య ప్రేరేపణ మీరు కలగజేశారు.
దేవుని పోలిక అంటే ఏమిటో, మనుషుల పోలిక అంటే ఏమిటో, మహిమా పోలిక అంటే ఏమిటో, ఈ మూడు కోణాలలో వివరింపబడినటువంటి మాటలన్నిటినీ ఒక్కొక్కరి హృదయాలలో భద్రపరచండి, స్థిరపరచండి. ఈ మాటల యొక్క ఆశీర్వాదాలు రాబోయే రోజులు శారీరకముగా ఆత్మ సంబంధముగా మీ ప్రజలు అనుభవించున్నట్లు మీరు సహాయం దయచేయండి. ఈ పోలికలకు వ్యతిరేక ప్రతి పోలిక మీ ప్రజలలో నుండి దూరపరచమని కోరుకుంటూ ఉన్నాను. ఏ విధము చేతనైనా ప్రజలపై మీకున్న నిత్య సంకల్పాలన్నిటిని నెరవేర్చుకొని ఘనమైన మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.